మదర్సాలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన వేమల ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్ తదితరులు ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ మీడియం హై స్కూల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 50th జన్మదినం ఈ పిల్లల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. మనమందరం గమనించాలా, గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఈ వర్గము ఈ వర్గము ఈ కులము ఈ మతం అనుకోకుండా ఎప్పుడు లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఒక పండుగలాగా జరపడం జరుగుతోంది. ఇక్కడ ఈ మౌలానా ఉర్దూ స్కూల్లో 40 లక్షల రూపాయలు నాడు నేడు కింద శాంక్షన్ చేశారని చెప్పి ఇక్కడ కార్పొరేటర్ గారు సుబ్బయ్య గారు తెలియజేయడం జరిగింది. ఈ ఒక స్కూలే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంకి ఒక యూనిట్గా చేసుకొని ప్రతి స్కూల్లో మన పిల్లలు మన తెలుగు జాతి అభివృద్ధి చెందాలా, అంటే మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఉండాలా అని చెప్పి ఏదైతే మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు కలలు కన్నారో ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి, విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా అని చెప్పి ఆ దిశలో అమ్మఒడి అయితేనేమి, విద్యా దీవెన, విద్యా కానుక, ఈ విధంగా ఎన్నో తీసుకొని వచ్చి మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నారు. ఏదైతే ఈ విత్తనం నాటారో దీని ఫలాలు మనం రాబోయే రోజుల్లో చూస్తాం, గతంలో కూడా చూసాం. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారో ఈరోజు భారతదేశంలో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారంటే ఆ ఘనత దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి దక్కుతుంది. అదే బాటలో వారి తండ్రి గారు 2 అడుగులు ముందుకు వేస్తే 4 అడుగులు ముందుకేసి తీసుకెళ్తున్నారు. ఇంకొకటి, ఈరోజు నేను ఒకరికి విమర్శించడం ఒకరికి పొగడడం అని కాదు, మీరు గమనించండి గతంలో పరిపాలన ఎలా ఉండింది, ఇప్పుడు పరిపాలన ఎలా ఏ విధంగా ఉంది. ఆ ప్రభుత్వాల పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డిఫరెన్స్ ఏమి మనం గమనించాలి. ఆయన ఏదైతే మన మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అనే కలలు కన్నారో ప్రతి కుటుంబానికి, ప్రతి వార్డులో, ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుబాటు విధంగా మన ప్రభుత్వానికి గ్రామ సచివాలయాల ద్వారా తీసుకోవడం జరిగింది. చెప్పుకోవాలంటే ఎంతో ఉంది, గ్రామ సచివాలయాల ద్వారా తీసుకోవడం జరిగింది. చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. ఏదైతే అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు సోషల్ రిఫార్మర్, మన సమాజం ఏ విధంగా ఉండాలని కలలు కన్నారో ఆ విధంగా
ఈరోజు ఆయన పరిపాలన జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏదైతే ఈరోజు ఆయన 50th జన్మదినం చేసుకుంటున్నాడో ఆ అల్లాకు ప్రార్థన చేస్తున్నాం. 100 సంవత్సరాలు ఆ ఐరారేకతో ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. आज हमारे आंध्र प्रदेश के वजीर आला चीफ मिनिस्टर वाईएस जगनमोहन रेड्डी साहब का जो सालगिरह है, इसी वजह से आज हम तमाम हमारे बच्चों को जो भी है आज केक कटिंग और फ्रूट्स और जो भी खिदमत कर रहे हैं, ये सिर्फ ये खुशी से हम कर रहे हैं कि हमारे को कुछ मिल रहा है, कुछ कर रहे हैं. आज जगनमोहन रेड्डी साहब जो वादा किए थे, मरहूम राजशेखर रेड्डी साहब 4% रिजर्वेशन देकर हमारे कौम को ऊंचा मकाम दिया. आज वजीर आला जगनमोहन रेड्डी साहब आज सियासत के अंदर सियासत ही से तमाम मुसलमान आगे रहना बोल के डिप्टी सीएम 4 एमएलए 2 एमएलसी मंडली चेयरमैन और मेयर और डिप्टी मेयर और चेयरमैन और जितने भी सियासत से आगे रहना मुसलमान भी बोल के जो सोच के जो इरादा लिया है हमारे जगनमोहन रेड्डी साहब का, मैं कोई भी इरादा कोई भी चीफ मिनिस्टर नहीं ले सकता. हम हमारी कौम के वास्ते हम पिछले चीफ मिनिस्टर जो चंद्रबाबू नायडू साहब थे 6 महीने के एक वो भी नंदियाल के अंदर बाई इलेक्शन आया तो उधर मुसलमान कौम है मुसलमान वोट बैंकिंग के लिए चंद्रबाबू नायडू साहब उन्होंने एक मिनिस्टर दिया था. मैं बस ये आज जो जन्मदिन है हमारे जगनमोहन रेड्डी साहब का ऐसे जन्मदिन इन्होंने और ऊंचे दर्जे से बनाए और हमारे मुसलमानों की एक ही दुआ रहेगी हमारे जगनमोहन रेड्डी साहब का अल्लाह उनको अच्छा रखे और सेहत तंदुरुस्त रखे और उनकी फैमिली को अच्छा रखे बोल के हमारी दुआ रहती है. अस्सलाम वालेकुम.